इकड़ सवेशन चाल विषय डिस्कशन मुख्य प्रति पनी मट्टी पनी राय पनी प्रति पनी मैं चलो तब मनमे बिल्कुल कटे मनमे प्राजेक्ट कटे मनमे मन इंत कष्ट मन प्रतिफल ले मन कष्ट दाखिल विव मतलब ప్రతిదీ అక్షరం తప్పకుండా ఉండవలతో మోసపోతా ఉంటారు. వాళ్ళ కష్టం అది మామూలు కష్టం కాదు. మనం ఎంత కష్టం చేసినా కానీ మనకేమైనా ఉండదా అంటే మనకు అది మిగిలి వస్తుందండి. పొద్దు లేదు మనం కష్టాన్ని నమ్ముకునే పోతున్నాం. ప్రమాదవశాత్తు మనం ఈ పని చేసేటప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలు జరిగినప్పుడు కూడా మనం ఎవరిని సంప్రదించాలా, ఎవరి దగ్గరికి పోవాలా, ఎవరితోటి మాట్లాడాలా మనకి అర్థం కాకుండా ఉన్నాయి. ఆత్మీయ సమావేశానికి మరి జిల్లా నిర్మల్ జిల్లా నల్గొండ నుంచి వచ్చేనని అనుకుంటున్నా. ఈ వడేర జాతి గురించి తెలియాలి. మహాజంగా మనము ఇంజనీర్లం అంటే ఒక బిల్డింగ్ కట్టడానికి ఇంజనీర్, ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఇంజనీర్ కావాలి, ఒక రోడ్డు వేయడానికి ఇంజనీర్ కావాలి, ఒక బావి తవ్వడానికి ఇంజనీర్ కావాలి, ఒక స్కూల్ కట్టడానికి ఇంజనీర్ కావాలి, ఒక యూనివర్సిటీ కట్టడానికి ఇంజనీర్ కావాలి, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ భవనం కట్టడానికి ఇంజనీర్ కావాలి. అంటే ఆ బండని చూసి లెక్కేసి చెప్పగలిగిన వాళ్ళు మన వడ్డెర జాతిలో ఉన్నటువంటి ఇంజనీర్లు. ఊరు మన ఊర్లో లేవు, ఊరు లెక్కలో లేవు. అడవులలో ఉంటే గిరిజనం అయ్యేవాళ్ళు, గిరిజన అడవులు లేవు. మరి అటు ఊరు కాదు మనది, ఇటు అడవి కాదు, మధ్యలో మనది ఒక పల్లె. ఈ వడ్డెర బస్తీలు, వడ్డెర పల్లెలు, వీటికి రోడ్లు ఉండవు. అక్కడ చూస్తే కనీసం ఒక డ్రైనేజ్ ఉండదు. మీరు ఏ పల్లెనైనా చూడండి అక్కడ లైట్లు ఉండవు. ఇవాళ ఉత్తర తెలంగాణ మొత్తం వాళ్ళు అన్ని సాగు చేసే అగ్ర కులాలు వాటిని పంట పొలాలుగా మార్చుకున్నారు. ఇవాళ పొక్లేన్స్ మనకి ఇవ్వాలి, మట్టి పని చేసేవాడికి పొక్లేన్ ఇవ్వాలి, రాళ్ళు కొట్టేవాడికి కంకర మిషన్లు ఇవ్వాలి. కానీ ఎవరికి ఇస్తున్నారు? అగ్రకులాలు. అవి కూడా గుంజుకున్నారు. మనకి చదువు లేనప్పుడు, మన మధ్యలో చదువు తక్కువ ఉన్నప్పుడేమో 15% రిజర్వేషన్ ఉండే సొసైటీస్ లో అది బిల్లు చేర్చాలి. ఆ ఎస్టీ సోదరుల వాట కాకుండా అదనంగా మన వాట పెంచుతూ ఎస్టీ జాబితాలో చేర్చాలి. చేయాల్సింది ఏంటంటే మనము ఐక్యమత్య ఫస్ట్ ఎక్కడున్నా కానీ మన గుంపు ఒక దగ్గర ఉంటుంది. కానీ ఏ ఒక్క ఒడ్డల బిడ్డకు అన్యాయం జరిగిందంటే మరి తండ్రిగా వచ్చేది ఐక్యమత్యతో మనం బాగానే వస్తాం. కానీ ఎలక్షన్స్ వచ్చేసరికి తప్పుకుంటాం. ఎందుకు తప్పుకుంటాం అంటే చిన్న చిన్న లోపాలు. మనకి ప్రభాకర్ అన్న ఈ యొక్క జిల్లాలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క ఒడ్డల బిడ్డ ఆయన లాంటి ప్రభాకర్ అన్నలు ఇక్కడ 100 మంది తయారైనట్టయితే ఈ జిల్లా మొత్తం మన హక్కులన్నీ సాధించుకోవచ్చు అనుకున్నా. ఈ ఒక వారంలోనే చెప్పింది ప్రభాకర్ అన్న, ఒక వారంలోనే అందరినీ అన్న గ్యాదర్ చేసి ఒక వారంలోనే ఇంత దగ్గరకు వచ్చిందంటే మరి ఒక 6 రోజులు అంటే 6 నెలలు తిరిగితే మొత్తం జిల్లా అంతా ఒక దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను. మరి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అన్న జిల్లాకి ఎట్లా పోతున్నా, ఆ రాష్ట్రానికి నేను ఎట్లా పోగలుగుతున్నా అంటే అందరు సహకారంతో. ఇప్పుడు అందరికి అయింది. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ చేసామా అయిపోయిందా? నెక్స్ట్ ఏరియా మీ ఊళ్ళో మీరు మీటింగ్ పెట్టుకోండి. అదే మనం ఒక సంఘంగా ఏర్పడాలి. ఏర్పడేస్తే మనకు పట్టు ఉంటుంది, తెలియాలని ఏం చేయాలి, మనం అంతా ఐక్యమత్యం కావాలా, వారం కోసం కూర్చొని మాట్లాడుకోవాలి. మీటింగ్ పెట్టిన అన్నగారు ఆత్మీయ సమ్మేళనం కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 9 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ 1 రూపాయి ఒడ్డెర సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఫెడరేషన్ అందరూ 1 రూపాయి నిధులు లేవు. ఇప్పటి వరకు ఉన్న 15% ని 1.5% చేసినారు. అంటే కానీ ఒక ఒడ్డెర కులం ఒకటి గుర్తుకొస్తలేదు. అది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మరి ఎవరైనా మన దగ్గర దిగి రావాల్సిందే. దిగి రావాలంటే ఇలాంటి మీటింగ్లు 100 వేలు పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. పెద్ద ఎత్తున మనము 1 లక్ష మందిని అక్కడికి హైదరాబాద్ తరలిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాలు కానీ అన్ని పార్టీలను కూడా కిందికి తిప్పి మరి మన కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం.